సుళ్ళూరుపేటలోని కాలంగి నదీ తీరాన ఉన్న నిర్వాసితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలిచింది. కొన్నేళ్లుగా ఇల్లు లేక మగ్గుతున్న నిర్వాసితులకు ప్రభుత్వ సహకారంతో సొంత ఇళ్లు నిర్మించి గృహప్రవేశాలు చేయించారు సుళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. లెపర్సీ కాలనీగా పిలువబడే కాలంగి నది తీరాన తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న 33 కుటుంబాలకు హౌసింగ్ స్కీమ్ ద్వారా ఒక్కో కుటుంబానికి 180,000 రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య దాతృత్వంతో మరో 150,000 రూపాయలను వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే సంజీవయ్య ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఎమ్మెల్యే గారు, బాలచంద్రారెడ్డి గారు, గవర్నమెంట్ 180,000 రూపాయలు ఇంటికి శాంక్షన్ చేసినారు. తర్వాత బాలచంద్రారెడ్డి గారు దానికి కొర డబ్బులు 100,000 రేసి మాకు ఇల్లు శుభ్రంగా కట్టించినాడు. రోడ్లు కూడా వేయిస్తాడంట, సైడ్ కాలలు అన్నీ కట్టిస్తామని చెప్పి ఆయనే చెప్పినాడు.